పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలకు సిద్దమవుతోంది తాజాగా కెన్ బెట్వా అనుసంధానానికి హోదా కట్టబెట్టడంపై దృష్టి సారించిన సర్కారు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి లేఖ రాసేందుకు సన్నద్దమవుతున్నారు గత కొన్నేళ్లుగా కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం అభ్యర్థిస్తున్న రాష్ట ప్రభుత్వం మరోసారి ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయనున్నారని తెలుస్తోంది ఉత్తర్ప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్య కెన్ బెట్వా నదుల అనుసంధానాన్ని నలబై నాలుగు పేల ఆరు వందల ఐదు కోట్ల రూపాయలతో జాతీయ ప్రాజెక్టుగా చేపట్టేందుకు కేంద్ర మంత్రిమండలి తాజాగా ఆమోదం తెలిపింది కర్ణాటకలోని ఎగువ భద్ర బిహార్లోని కోసిమెచ్చి ప్రాజెక్టులకు సైతం త్వరలోనే జాతీయ హోదా ఇచ్చే అంశం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది ఈ హోదా దక్కితే ప్రాజెక్టు వ్యయంలో తొంభై శాతాన్ని కేంద్రమే భరిస్తుంది విభజన చట్టంలో హామీ మేరకు ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు యూపీఏ ప్రభుత్వం జాతీయ హోదా కల్పించింది ఈ క్రమంలో ప్రత్యేక రాష్టంగా ఏర్పడ్డాక చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ పలుమార్లు కోరింది అయితే ఇకపై ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో ప్రకటించారు దీనికి భిన్నంగా కొసిమెచి ఎగువ భద్ర ప్రాజెక్టులను జాతీయ హోదాకు కేంద్రం పరిశీలనలోకి తీసుకుంది తాజాగా కేంద్రం కెన్ బెట్వా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంది ఇకనైనా గుర్తించాలంటూ కేంద్ర నిర్ణయం తెలియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు రోజులుగా పార్టీ ఎంపీలు ముఖ్యనేతలతో ఈ అంశంపై చర్చించారు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయినందున ప్రస్తుతం ముప్పై ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయల నిర్మాణంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ప్రధానికి సీఎం లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది ఐదు లక్షల ఎకరాలకు పైగా సాగుగల ఈ ప్రాజెక్టుకు అర్హత ఉందని విభజన సమయం నుంచి తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదాను కోరుతున్నందున ఇకనైనా కేంద్రం గుర్తించాలని ఆయన కోరనున్నట్లు సమాచారం